డ్రైవ్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ ను వీడనున్నారు. మునుగోడు నుంచి రాజ్ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో పాల్వాయి శ్రవంతి ఆగ్రహంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. పాల్వాయి శ్రవంతికి తనను మంత్రిని చేస్తాను, తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తాను అని చెప్పి ఉప ఎన్నికల్లో ఆ హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి ఈసారి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి తిరిగి సొంత గూటికి చేరుకున్న తర్వాత పాల్వాయి శ్రవంతికి అన్యాయం జరిగింది అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జరిగిన రాహుల్ సభలో, ఐ మీన్ రాహుల్ పాదయాత్రలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు పాల్వాయి శ్రవంతి. రేవంత్ రెడ్డి టీంలో ఒక కీలకమైన నేతగా ఎదిగారు పాల్వాయి గోవర్ధన్. ఆయన చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతి. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పోటీ పడ్డారు కాంగ్రెస్ పార్టీ తరఫున. సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి తనకు హామీ ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా మునుగోడు టికెట్ తనకే ఇవ్వాలి అని చెప్పి. అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్కు పోటీ కాబట్టి బీజేపీని వీడుతున్నాననే కామెంట్ కూడా చేశారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాత్రమే మునుగోడు టికెట్ లభించింది, పాల్వాయి శ్రవంతికి టికెట్ దక్కలేదు. దీంతో పాల్వాయి శ్రవంతి ఆగ్రహంతో ఉన్నారు, పార్టీని వీడారు. మరి కాసేపట్లో పాల్వాయి శ్రవంతి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఒక రకంగా పార్టీకి పెద్ద షాక్గానే, కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగానే దీన్ని మనం భావించాలి. మునుగోడులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి శ్రవంతి. సో ఇవిడికి టికెట్ రాకపోవడంపై అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది నాయకులు గతంలో బీఆర్ఎస్ను విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పద్ధతి నచ్చక, విధానాలు నచ్చక పార్టీ కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రీసెంట్గా ఓయూ నేత మానవతారాయ్ ఆ పార్టీని వీడిపోయారు. అలాగే ఇప్పుడు పాల్వాయి శ్రవంతి, గతంలో విష్ణువర్ధన్ రెడ్డి, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఇంకా పొన్నాల లక్ష్మయ్య, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువే కాబట్టి ఈ సీట్ల కేటాయింపులో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి టికెట్ దక్కకపోవడంతో గాంధీ భవన్ ఎదురుగుండానే చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. అక్కడ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను కూడా చాలా చోట్ల దహనం చేశారు. గతంలో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు కావచ్చు, పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డవారు అయినా కావచ్చు. సో చాలామంది ఆశావాహులు రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేశారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కామెంట్ చేస్తున్న పరిస్థితి. టికెట్లు అమ్ముకున్నారు కోట్లకు అని చెప్పేసి. ఈ క్రమంలో పాల్వాయి శ్రవంతి పార్టీ వీడడం కాంగ్రెస్ పార్టీకి కాస్త మైనస్గానే, ఐ మీన్ షాక్గానే మనం పరిగణించాలి. మునుగోడు నుంచి 2023 అంటే ఈ ఎన్నికల్లో అవకాశం వస్తుందని ఆశించారు. గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పోటీ పడ్డారు ఉప ఎన్నికల్లో. ఆ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి టికెట్ నీకే ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారట. ఆ హామీని తుంగలో తొక్కి ఈసారి పార్టీ మారిన, ఐ మీన్ ఆ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయి తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో పాల్వాయి శ్రవంతి కొద్ది రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీని వీడారు, ఇప్పుడు బీఆర్ఎస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రామకృష్ణ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, పాల్వాయి శ్రవంతి ఆగ్రహానికి కారణం ఏంటి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయించి కొన్ని రోజులైంది, కానీ ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమై ఉండవచ్చు రామకృష్ణ? రవి, గత కొద్ది రోజులుగా మాత్రం చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి, అనేక సందర్భాల్లో ఆమె
ఇంకా తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో చాలా మంది కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ వీడద్దు అనే ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరడానికి మాత్రం సిద్ధమైన పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం గత ఉప ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చిన సందర్భంలో తనను ఓడించడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడంతో పాటుగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి తనకు పూర్తిగా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను కూడా పూర్తిగా తనకు వ్యతిరేకంగా పనిచేసేలా చేశారు. అటువంటి వ్యక్తికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత టికెట్ ఇవ్వడం ఏంటనే దాని మీద ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడానికి మాత్రం సిద్ధమైనటువంటి. అయితే పాల్వాయి స్రవంతి చేరిక మాత్రం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ఒక షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గ టికెట్ ఆశించినటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డి తనకు టికెట్ రాకపోవడంతో భారతీయ జనతా పార్టీలో చేరారు. తాజాగా పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు మూడు వర్గాలుగా కూడా డివైడ్ అయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి ఆ రాజగోపాల్ రెడ్డి వెంట కొంతవర్గం, పాల్వాయి స్రవంతి వెంట కొంతవర్గం, చెల్లమల్ల కృష్ణారెడ్డి వెంట కొంతవర్గం, ఇలా కాంగ్రెస్ పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో ఇది రాజగోపాల్ రెడ్డికి మాత్రం చాలా పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. ఇక పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ లో కనుక చేరే పరిస్థితి ఉన్నట్లయితే ఆమె వెంట కూడా చాలా మంది ప్రధాన నాయకులతో పాటుగా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి క్యాడర్ పాల్వాయి గోదరెడ్డి అభిమానులు కూడా ఆమెతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థికి మాత్రం పూర్తి స్థాయిలో లాభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మునుగోడు జరుగుతున్న మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీజేపీలోకి చేరినప్పుడు కూడా 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ల కోసమే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారని కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఆయన మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇటు మోడీ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారుకు ప్రత్యామ్నాయము, కేసీఆర్ ను గద్దించడం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ఒక కారణాన్ని చెప్పుకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. గతంలో బీజేపీలో చేరినప్పుడు కూడా ఇదే ప్రత్యామ్నాయం, అంటే కేసీఆర్ ను గద్దించాలంటే మోడీ అమిత్ షా వల్లనే అవుతుందని కూడా ఆయన బీజేపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ గళమెత్తుకున్నారు. అయితే ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వ్యక్తి, అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో వచ్చిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడంతో పాటుగా తాజాగా పాల్వాయి స్రవంతి కూడా అభివృద్ధి కేసీఆర్ మేనిఫెస్టో ఖచ్చితంగా తమను గెలిపిస్తాను, ఇప్పటికే ప్రజలకు వెళ్ళినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూర్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది రవి. రైట్, అంటే ఎంతవరకు ఎఫెక్ట్ అంటే మీరు అనలైజ్ చేశారు ఇప్పటి వరకు ఏమి జరిగే అవకాశం ఉంది అనేది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఎప్పుడు కూడా తిరుగులేని పరిస్థితి, కానీ గత ఉప ఎన్నికల్లో ఆయనకు చేదు ఫలితం, చేదు అనుభవం ఎదురైంది. సో కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూడా ఆర్థికంగా బలమైన వారు, ఎలక్షన్స్లో నిలబడాలి అంటే, ఐ మీన్ ఎలక్షనీరింగ్ చేయాలి అంటే వాళ్ళు సమర్థులు. కానీ బీఆర్ఎస్కి అంచనాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మునుగోడు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో కాస్త వర్గాలు ఉన్నాయని మీరే చెబుతూ ఉన్నారు. సో ఇప్పుడు పాల్వాయి స్రవంతి వచ్చేయడం వల్ల ఆ పార్టీకి ఎంతవరకు మైనస్ ఆ నియోజకవర్గంలో, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయావకాశాలు మీద ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా మీరన్నట్టుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలుకొని పోలింగ్ ను నిర్వహణ చేసే అందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసినటువంటి పరిస్థితులు గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో కూడా ఉన్నాయి. వారు ఎప్పుడు పోటీ చేసినా కూడా ఓటమి అనేది లేని పరిస్థితుల్లో గత ఎన్నికల్లో మాత్రం అటు రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్గొండలో ఓటమి పాలంటున్న పరిస్థితి. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటుగా అటు మునుగోడు ఇటు నల్గొండ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం మునుగోడు ఇందాక చెప్పినట్టుగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి చెల్లమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వ్యక్తి, పాల్వాయి స్రవంతి కూడా పార్టీ వీడితే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తి. ఈ పరిణామాలు అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గంలో మూడు వర్గాలుగా చీలిపోయిన నేపథ్యంలో ఉన్నటువంటి కొద్ది మంది లీడర్లు, కొద్ది మంది క్యాడర్ కూడా అయోమయ పరిస్థితుల్లో తాము ఎవరి వెంట వెళ్ళాలని కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట ఉండాలా, లేకపోతే పాల్వాయి స్రవంతి వెంట వెళ్ళాలా, Thank you.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మాత్రం చాలా క్లియర్ గా అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ప్రతి పరిణామం కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయి అనుకూలంగా మారడంతో పాటుగా ఇటు ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పోతున్నటువంటి బీఆర్ఎస్ కు ప్రస్తుతం నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు చాలా స్పష్టంగా అనుకూలంగా మారి విజయావకాశాలను మరింత మెరుగుపరిచే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ అంతా కూడా నాయకులంతా కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తారు. ప్రజలకు మేమేం చేశాము, మేమేం చేస్తాము అని చెప్పి చెప్పడంతో పాటుగా ఇక విమర్శలు కూడా చేస్తారు. ఒక అభ్యర్థి మిగిలిన ఇద్దరు అభ్యర్థుల మీద కూడా విమర్శలు చేస్తారు. వాళ్ళు వస్తే ఏం చేయలేరు, మేము వస్తేనే అంతా చేస్తామని చెప్పి రకరకాల ప్రచారాలు ఉంటాయి. ప్రచారంలో బిజీగా ఉంటారు. దానికి తోడు ప్రలోభాలకు కూడా దిగే అవకాశం ఉంది. రీసెంట్గా నల్గొండ జిల్లాలో కూడా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్ని నిర్వహించారు. ప్రతి సభలోనూ కూడా వేలాదిగా అక్కడికి ప్రజలు చేరుకున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కూడా ప్రజలు బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి ఆయన చెప్పిన దానికి ప్రతిదానికి కూడా మంచి రెస్పాన్స్ నల్గొండ జిల్లాలో వచ్చింది. ఈ నల్గొండ అంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్, సో ఆంధ్ర రాజకీయాల ఎఫెక్ట్ కూడా నల్గొండ రాజకీయాల మీద ఆధారపడి ఉంటుంది. సో కేసీఆర్ చెబుతూ ఉన్నారు, మేము ఇచ్చిన 16 హామీలు కేసీఆర్ భరోసా పేరుతో మేము ఖచ్చితంగా తెలంగాణ సాధించాం, బంగారు తెలంగాణగా చేసుకున్నాం, మరింత అభివృద్ధి చేస్తాం. దయచేసి ఈ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల నాయకుల మాటల్ని పొరపాటును కూడా నమ్మకండి, ఆగం కాకండి, తెలంగాణను తిరోగమన దిశలో పోనివ్వకండి అని చెప్పి దీని మీద ఇంటికి వెళ్ళి కూడా చర్చించుకోండి అందరూ నలుగురు కూర్చుని అని చెప్పి చెప్పిన పరిస్థితి. సో నల్గొండ ప్రజలు ఎంతవరకు కేసీఆర్ మాటల్ని తీసుకున్నారు అనేది పక్కన పెడితే, ఇక కాంగ్రెస్ పార్టీ చెప్తోంది 6 గ్యారంటీలతో వెళుతోంది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అయితే బీసీనే సీఎం చేసేస్తామని చెప్పేసి వాళ్ళు సరికొత్త హామీతో బయటకు వచ్చిన పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎటువంటి రాజకీయం కనిపిస్తోంది, ఏం జరిగే అవకాశం ఉంది అనే దాని మీద ఒక అంటే ఇప్పటికే సర్వేలు కూడా వచ్చాయి, చాలా సర్వేలు కూడా వచ్చాయి. సర్వేలు కాస్త బీఆర్ఎస్ గెడ్జి చూపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది, బీజేపీ ఏమో అనుకున్న స్థాయిలో రాణించకపోవచ్చు, రకరకాల సర్వేలు ఎవరికి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉంది, మీరు నిశితంగా గమనిస్తూ ఉంటారు కాబట్టి నల్గొండలో జరిగే రాజకీయం గురించి, సో మీ అనాలిసిస్ ఏంటి దీని మీద రామకృష్ణ? ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలు మొదటి నుంచి కూడా వామపక్ష పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. అయితే గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. మొత్తంగా ప్రస్తుతం అంటే తాజాగా ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మంది అసెంబ్లీ అభ్యర్థులు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యే అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చేయడం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంటే గులాబీమయంగా 12 నియోజకవర్గాలు మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా కొంతమేర అంటే ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కావచ్చు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రవ్యాప్తంగా కూడా పుంజుకున్న నేపథ్యంలో నల్గొండ జిల్లాలో కూడా కొంత పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితి మనం చూస్తే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తుంగతత్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినటువంటి అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, అదేవిధంగా మరికొంతమంది ముఖ్య నేతలు కావచ్చు. అట్లాగే నల్గొండ నియోజకవర్గంలో అంటే నల్గొండ నియోజకవర్గం నుంచి కూడా దుబ్బాక నరసింహారెడ్డి గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉండి కూడా చివరి నిమిషంలో చేజారిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన టికెట్ ఆశించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చిలమల కృష్ణారెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి పాల్వాయి శ్రవంత్ కూడా మునుగోడు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పరిస్థితి ఉంది. కానీ వీరంతా ప్రస్తుతం టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రకటించినటువంటి అభ్యర్థులు కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలకు చేరడం కావచ్చు, అట్లాగే ఇతర పార్టీ నుంచి కాకపోయినా రెబల్ అభ్యర్థులు కూడా బరిలో నిలిచినటువంటి పరిస్థితి, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. ప్రధానంగా పటేల్ రమేష్ రెడ్డి మనకు మొన్ననే చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, తాను రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచోవడం ఖాయమని కూడా చెప్పారు. దాదాపుగా పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ ఖాయం అనుకున్నటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో అనూహ్యంగా రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది, దాంతో కూడా ఆయన పార్టీని వీడటం పరిస్థితి ఉంది. ఇక అట్లాగే వామపక్ష పార్టీలతో పొత్తులో భాగంగా మునుగోడు నియోజకవర్గం సిపిఐకి, మిర్యాల నియోజకవర్గం సిపిఎం కు కేటాయిస్తామని చెప్పినటువంటి ప్రకటన కూడా పూర్తిగా పక్కకు జరగడంతో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి, మిర్యాల నుంచి బత్తుల లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వామపక్ష పార్టీల పొత్తు కూడా ఇక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో
సిపిఎం సిపిఐ పార్టీల అభ్యర్థులు కూడా బరిలో నిలుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఇదంతా చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉమ్మడి నల్గొండ నియోజకవర్గంలో 12 నియోజకవర్గాలకు సంబంధించి కాకపోయినప్పటికీ దాదాపుగా 7-8 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మాత్రం అటు బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో లాభించడం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇప్పటికే కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను కూడా ఏర్పాటు చేసి విజయవంతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడము పెద్ద ఎత్తున ప్రజలు రావడం కేసీఆర్ మాటలకు కనెక్ట్ కావడంతో పాటుగా కేసీఆర్ ఇప్పటివరకు చెప్తే అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మాటలు కూడా ప్రజలకు కనెక్ట్ అవుతున్న నేపథ్యంలో సహజంగానే ప్రజలంతా కూడా కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. అయితే కొంత కాంగ్రెస్ పార్టీకి గత 20-25 రోజులుగా మంచి జోష్ వచ్చినప్పటికీ కూడా ఇటు పాదయాత్రలు కావచ్చు, అదేవిధంగా రాహుల్ ప్రియాంక యాత్రలు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొంత జోష్ వచ్చినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు పార్టీని వీడుతూ చాలా మంది ముఖ్య నేతలు ఇతర పార్టీలకు వెళ్ళడం లేదా నిరసనలు వ్యక్తం చేస్తూ రెబల్ గా నిలిచినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో మైనస్ గా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తంగా అంటే ఈ పరిస్థితులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం లాభించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, మీ విశ్లేషణ అందించినందుకు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ గానే మనం దీన్ని పరిగణించాలి. పాల్వాయి శ్రవంతి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి అమ్మాయి. సో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆయన చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్లో, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు ఆమె గోవర్ధన్ రెడ్డి వారసురాలుగా. సో టికెట్ ఆశించారు, టికెట్ దక్కలేదు. రీసెంట్గా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద పోటీ చేసిన పరిస్థితి. సో అక్కడ బీఆర్ఎస్ అప్పుడు గెలిచింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాస్త అసంతృప్తితో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాదు అనే ఉద్దేశంతో పార్టీ మారిపోయారు. పార్టీ మారిపోయిన వెంటనే ఆయనకు మునుగోడు టికెట్ని కేటాయించింది అధిష్టానం. మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే క్రమంలో చాలా అంతర్గతంగా చాలా భేదాభిప్రాయాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీలో. కొంతమంది ఇవ్వాలని, కొంతమంది పార్టీని వీడి కష్టకాలంలో వెళ్ళిపోయిన వ్యక్తులకు ఎందుకు టికెట్ ఇవ్వాలి, అప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన పాల్వాయి శ్రవంత్కి టికెట్ ఇవ్వాలని చెప్పి చాలామంది ఫైట్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా పాల్వాయి శ్రవంత్కి మద్దతుగా ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం గతంలో. కానీ అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి మునుగోడు టికెట్ను దక్కించుకున్నారు. మునుగోడు టికెట్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించిన దగ్గర నుంచి చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు పాల్వాయి శ్రవంతి. సో రీసెంట్గా జరిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్వాయి శ్రవంతి పాల్గొనలేదు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన వాళ్ళంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా, అభ్యర్థులందరినీ కూడా అందరికంటే ముందుగానే 2 నెలల ముందుగానే ప్రకటించేసింది. అయినప్పటికీ కూడా వేరే పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా జాయిన్ అవుతూ ఉన్నారు. చాలామంది పొన్నాల లక్ష్మయ్య, మానవత రాయ్, ఇప్పుడు పాల్వాయి శ్రవంతి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా చాలా చాలామంది నాయకులు ఆ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో పాల్వాయి శ్రవంతి పార్టీని వీడారు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ రేపో బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.